వెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం సాక్ష్యం. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. ఇందులో ఆమె స్కిన్ షోకే పరిమితమైంది. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డేను ఒప్పించేందుకు ఆ చిత్ర నిర్మాత మోసంతో పాటు మాయమాటలు చెప్పి ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ తో అరవింద సమేత ప్రిన్స్ మహేష్ తో 25వ సినిమా చేస్తున్న పూజ హెగ్డే సాక్ష్యంలో బెల్లంకొండ బాబుతో ఎలా చేసింది అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతోంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. సాక్ష్యం సినిమా మరో బాహుబలి అని చెప్పి పూజాని ఒప్పించారట. అంతేకాదు సినిమాలో ఆమె లుక్ ఎందుకో అంత బాగోలేదు, తనపై కేర్ తీసుకోలేదని అంటోంది ఈ చిన్నది. సాక్ష్యం సినిమాలో తన్ను మోసం చేశారని అంటోంది. సినిమాతో తన ఇమేజ్ రెట్టింపవుతుందన్న ఆలోచనతో ఈ సినిమా ఒప్పుకుందిట. ఈ చిత్రంలో నటించేందుకు పూజా హెగ్డే 1.5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ ఈ చిత్రం ఆమెకు ఆశించినంత పేరు ఇవ్వలేదు. కాగా ముకుంద ఒకలైలా కోసం సినిమాల తర్వాత బాలీవుడ్ మోహన్జదారో సినిమాలో హృతిక్ పక్కన పూజా హెగ్డే నటించింది. అక్కడ ప్రేక్షకులు తన్ని గుర్తించలేదని గ్రహించి తెలుగులోనే మళ్లీ సినిమాలు చేస్తోంది. అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాతో బికినీ వేసి యువత మనస్సు గెలిచిన పూజా హెగ్డే రీసెంట్ గా సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి స్కిన్ షోతో అదర. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.